సమాజంలో మహిళలకు భద్రత మరింత అవసరం. ఆడపిల్లల రక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు షీ టీమ్స్ ఏర్పాటు చేసి పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఇస్తున్న ప్రోత్సాహంతో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లను మరింత విస్తరించడంతో పాటు షీ టీమ్స్ సిబ్బంది మహిళలకు అండగా నిలబడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఈఫ్ టీజింగ్ అత్యాచారాల బారిన పడకుండా పోలీస్ శాఖ ఎనలేని కృషి చేస్తోంది. ఈఫ్ టీజర్ల భర్తం పట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా షీ టీమ్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తోంది. మహిళలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం షీ టీమ్స్ ప్రారంభించింది. దేశంలోనే మొదటగా తెలంగాణలో ఈ సేవలు మొదలయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై ఆకతాయిల వేధింపులకు గురిచేసిన ఈఫ్టీసింగ్ కు పాల్పడిన వెంటనే షీ టీమ్ అక్కడకు చేరుకుని ఆకతాయిలకు బుద్ధి చెబుతుంది. కొందరు ఆకతాయిలు బహిరంగ ప్రదేశాల్లో మహిళల్ని వేధిస్తూ ఉంటారు. రద్దీగా ఉండే మెట్రోలు, బస్టాప్లు, కాలేజీలు, స్కూళ్లు, లేడీస్ హాస్టల్స్, పార్కుల దగ్గర చేరి వెకిలి చేష్టలతో ఆడవారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. తాకరాని చోట్ల తాకుతూ వికృత చేష్టలకు పాల్పడుతూ ఉంటారు. అలాంటి వారి నుంచి రక్షించడానికి, వారికి భద్రత కల్పించడానికి షీ టీమ్స్ పనిచేస్తోంది. 100 నంబర్ కి డయల్ చేస్తే షీ టీమ్స్ అందుబాటులోకి వస్తారు. ఎప్పటికప్పుడు ఈఫ్ టీజర్స్ ను గుర్తించడం, మహిళలను ఇబ్బంది పెట్టే వారిపై నిరంతరం నిఘా ఉంచడంతో పాటు మహిళల రక్షణ కోసం మరిన్ని భద్రతా చర్యలను ప్రభుత్వం చేపడుతోంది. షీ టీమ్స్ ఏర్పాటైన తర్వాత ఎంతో మంది ఆకతాయిల ఆట కట్టించారు పోలీసులు. బహిరంగ ప్రదేశాల్లో ఈఫ్ టీజింగ్, అటకాయింపులు, సోషల్ మీడియా వేధింపులను అరికట్టేందుకు షీ టీమ్లు విస్తృత స్థాయిలో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది షీ టీమ్లకు 6,157 ఫిర్యాదులు రాగా 521 కేసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 1206 పిచ్చి కేసులు నమోదయ్యాయి. 1842 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చిన వారిలో 1751 మంది మేజర్లు కాగా 90 మంది మైనర్లకు ఆన్లైన్లో నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించారు. బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు పాల్పడే వారిని పట్టుకునేందుకు హాట్స్పాట్ ఆపరేషన్లు చేపడుతున్నారు. ఆడవారికి ఎక్కడైనా ఎప్పుడైనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు తక్షణ సాయం కోసం షీ టీమ్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. 100 నంబర్ను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవడం మర్చిపోవద్దు. వినాయక చవితి సమయంలో మంటపాలు, నిమజ్జనం వంటి సమయాలలో మహిళలను ఆకతాయిలు ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎవరూ చూడటం లేదనుకుని అసభ్యకరంగా మహిళలను తాకుతూ ఉంటారు. కానీ షీ టీమ్స్ ఎప్పుడూ 1000 కళ్ళతో గమనిస్తూ ఉంటాయని మర్చిపోతూ ఉంటారు. ఇలాంటి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని జైలుకు పంపిస్తున్నారు. ఇలాంటి వీడియోలను సైతం షీ టీమ్స్ విడుదల చేశాయి. కేసులో వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులను ఆశ్రయిస్తే తమ వివరాలను తల్లిదండ్రులకు కూడా తెలియనివ్వకుండా గోప్యంగా ఉంచుతారు. బాధితులు ఫిర్యాదు చేయకపోవడమే వేధింపులు చేసేవారికి ధైర్యంగా మారుతోంది. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే అన్ని విధాల రక్షణ కల్పించడానికి షీ టీమ్స్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి.